కలవది చెప్పిన మాటలు నాడు పాపకారిని అరవద మారాను భ్రమణాల వేదికైనా శ్యామలదేవి సింపతోటి ఉతకాలి చేతని వాళ్ళు పట్టుకుంటున్నారు ఇంటి ముందుగా సర్వమంగళం రామ సీతారామ రామ కళావతి చెప్పినట్టు ఎప్పి మిల్ల దీని ఇంటికి వెళ్ళి అరుచుకొని పిల్లలు కావాలనుకున్నాడు కూర్చోవాటి ఎక్కడ పోయినా ఎన్ని రోజులు వాటి ఎదురైనా భర్త ఒక్క మాట అడగా ఎందుకో అంటే పోయిపోయచ్చు నా భర్త ఆకలి ఉన్నాడు పోయేదో ఉన్నాడు నా భర్త కడుపుండి అన్నం తిన్నాక నా భర్త తోటి మాట చెప్తానని మరి ఆ తల చూసాను కదా ఆ చోట కూర్చో మరి కూర్చులో కూర్చులేసింది అయ్యా నీకు అన్నం పెడతా అన్నం తిన్నాదా సరే ఒక మాటని అన్నం తింటగానే ఒక మాటనమ్మా అని ఒక మాటనయ్యా కలవతి ఇక్కడ ఏం ఒక అమ్మ కడతారు కూరల్ని ఇక్కడ ఏం కూర పాలు అంతే అంతే ఉంచుకో చేసుకునే దానికి చేతి గాలి పెట్టి దాంట్లో రూపాయి ఉంటుంది కానీ ఉంచుకునే దానికి ఉంగురా ఏళ్ళ ఉంగురాలు పెట్టి తెలివినేసి ఉంటాడు అదే మరి అప్పుడు రాదనుకున్నాడు కదా కానీ ఆ భర్త ముఖం చూసిన తలసి అమలదేవి నా భర్త ఎన్నడు చిన్న కొనుడు ఏలేదు చిన్న వేయండు మరి ఆయన మనసులో ఏదో పెద్ద బాధ ఉంటుందని చిన్న వేయండు ఆయన బాధ నాకు చెప్పడా అదా చిలక లాంటి మొక్క చిన్న ఊచుకున్నావు అసలు లాంటి మొక్క అలక ఊచుకున్నావు కాదా కడగొట్టిన మామిడిలో కదా చిన్నవేను అయ్యా నువ్వు చిన్న పోతే చుట్టూ పొట్టలో చిన్నవేనే కదా నువ్వు తప్ప పలకవు నాకేవాలయ్యా నేను తప్ప పలకవు నీకేవాలి నాదా కాదా నువ్వు ఇన్ని రోజులు వాటి ఎటువైనా అని అడుగుతున్నావు కానీ నువ్వు ఎందుకు రోజు చిన్నవైనా అయ్యా బాబాగా మనసులో మాటలైనా Bye.
కొడుకు ఎప్పని మాట, ఏ కొడుకు ఎప్పని మాట, భర్తతో బిడ్డతో ఎప్పని మాట, అల్లంతో ఎప్పని మాట, భర్త భార్యతో చెప్పుకుంటున్న భార్య భర్తతో చెప్పుకుంటుందట. వచ్చేదాకా కలిసిమెలిసి ఉండేది ఏ కొడుకు కాదు, ఏ కొడుకు కాదు, ఏ బిడ్డ కాదు, ఎరడు కాదు. వచ్చేదాకా కలిసి మెలిసి ఉండే ఇద్దరాలు మొగలే. కానీ బామ్మ, నేను నిన్న ఇంటికాడ తెచ్చిపోయాక తూర్పు డుల్లా నగరంలో పంచాయతీ పడ్డదట. పంచాయతీ కాడికి నేను పోయినా, పోయినాక అయ్యా మరి ఎంతో సగ్గా మాట మాట్లాడుతున్నావు, పంచాయతీ చంపినావు, మరి నీకేమన్నా కానిపోయిందా అన్నారు. ఏ ఊళ్ళో పోయినా ముదుగాల మాట ఏమంటే మంచిగా అని అడుగుతారు. మళ్ళా తర్వాత నీకు పిల్లలు ఎంతమంది ఉంటారు అన్నాక వాళ్ళు ఊళ్ళో ఉన్న మంది అంటారు నాకు పిల్లలేరని అన్న అన్నక వాళ్ళు అన్నారు కదా. నువ్వు ఎట్టిన మనిషివా, ఎలక్కల మనిషివా, మీ ఊళ్ళలో ఉన్నారు కాటి పాపల వాళ్ళు. అయ్యా వాళ్ళు ఏదో పొగలేస్తారట, మా ఊళ్ళోకి వెళ్ళి మీ ఊళ్ళోకి వచ్చి వాళ్ళు ఎంతో ఇద్దరు గడుచుకోరు. అత్తే కొడుకు కొడుతున్నావు శంకరే అని పెట్టుకున్నారు, బిడ్డ కొడుతున్నావు శంకర అని పేరు పెట్టుకున్నారు. నువ్వు ఎట్ట మనిషివే అన్న అన్నారు. అరే ఇది ఏం చిత్రం అని వెనక ముందు ఆలోచించిన అన్నాక, నువ్వు ఇక్కడ చేయాలి పాత గడిగూడల కాడి మనం పోదాం. మనం పాత గడిగూడల కాడి వేయనాక ఆ శంకర్ గారిని తీసుకొస్తా. నీకు 11 రోజులు పట్రాసి 11 రోజులు పొగలేతే నీకు కనపడుతుందట. పాత గడిగూడల కాడి పోదాం బావమ్మ. ఎంత మాట అన్నావయ్యా, ఇద్దరం భార్య భర్త సురగర దేవతల పూజలు వేసిన దేవుడు మిషన్ సంతానం కూడా పెట్టలేదు అయ్యా. ఇవాళ ఎవడో కాటి పాపల శంకర్ గారు మనకు చెట్ల పువ్వులు ఎత్తే సంతానం అవుతుంది అన్నావయ్యా. నాదో తిరిగిన త్రిలోక నడుచున్న లోకం ఏ దేవుడే మించి సంతానం కూడా పెట్టలేదు నాదా. ఇవాళ కాటి పాపల శంకర్ గారు చెట్ల పువ్వులు ఎత్తే సంతానం అవుతారు అన్నమాట నీ నోటికి ఎట్లా వచ్చిందయ్యా. కొడుకులు కొడుకులు బిడ్డలు బిడ్డలు అని ఇలా కొడుకుల మీద ప్రేమ కలిగిందా, బిడ్డల మీద ప్రేమ కలిగిందా నాదా. ఇద్దరం భార్య భర్తలు నాదో తిరిగి 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 అశగాంతలం అయిన నాడు కొడుకులు అన్నమాట నా నోటికి రావద్దు, బిడ్డలు అన్నమాట నీ నోటికి రావద్దని 5 మల్లె పుష్పాలు పట్టి నీ ధర్మాస్తం వేసిన నెత్తిలే పెట్టి కొడుకులు అన్నమాట బిడ్డలు అన్నమాట నా నోటికి రానినని చేసిన ప్రమాణం నువ్వు ఎట్లా మరిచినవయ్యో.
ఎప్పటికైనా దగ్గర మోది బుద్ధి మోటి బుద్ధి ఉన్నారు. కలవది చెప్పినట్టు నేను చేయకపోతే ఆయన దగ్గర అని. కలవది నాకు పానవే, బంగారు తల్లి గారు, బంగారు తల్లి మీకు సీరలు పెడుతుంది అది కలవతి. నేను నలుగురికి సీరలు పెడుతుంది మా కలవతి. పదిహేను ఉన్నాయి అవి లాడబిట్ట కేసీఆర్ సీరలు పదిహేను ఉన్నాయి ఇంటికారు. అయ్య బాబా కలవతి ఏమిటే బాబా శ్యామలాదేవి, నా మాట నువ్వు వింటావా, నీ మాట నేను విన్నా. అరే ఎంత తెలియగల ఆడదనమైన కలవలో పడదాను. మొగోడి అయితే మొగులు పడుతుంది, ఆడవాళ్ళు అయితే అడగొడుతుంది. నా మాట వింటవా, నా మాట వినవా, నువ్వు సక్క నాతో పాత కడిగి కొట్ట కడిగి రా. ఎన్నో బతుకుతా నీ కొట్టు బతుకు. మరి ఆ తల మనుషులు అనుకున్నది లేదంటే ఆడదాన్నే భర్త పది మందిలో తిరుగుతాడు. పంచాయతీ చేసేవాటి ఏ అయ్యా నా భర్తను ముఖం పట్టుకుని అయ్యాను గుడ్డు అని అంటే నా భర్త బతుకుతాడా? నా భర్త పానం వెనక్కి నేను ఉండేందుకు లేకెందుకు? నా భర్తే కాటి పాపాల నా భర్త అయితే ఉంటాడు కావచ్చు కదా అని ఆ తల్లి అన్నట్టుగా ఆ భర్త మాట నమ్మింది. సరేనయ్యా నువ్వు అన్నట్టుగా నేను కాటి పాపల శంకర్ గారి తోటి చెట్ల పువ్వులు వేయించుకున్నా గానీ నువ్వు నాతో పాటు అక్కడ ఉంటావు. నేను ఎక్కడికి పోను అసలే బాధపడకు అనుకోని ఆ మాట చెప్పిండు ధనాధన పెట్టుకొని కూర అండవా? కూర అబ్బా మంచి కూర అన్నా. ఏది ఏ కూర అంటావా? మొట్టల కూర. మంచిగా మార్కెట్ లేత బెండకాయలు తెచ్చి మంచిగా ఫిల్టర్ నీళ్ళ కడిగి వైట్ క్లాత్ తీసుకొని మంచిగా దూడిసి ఇలా పెడుతుని కొడితే సిల్మాటి కడుపు ఆఫీసర్లు అయితే అని ఓ మంచిగా కట్ట కట్ట ఒకరికి తుప్ప తుప్పించిన ఇక అల్లం వెళ్ళిపోయి రోడ్లే సంతే రోడ్ కింద రొక్కల కింద అది అని కసపిస్తాను అవి తుక్కను. పోజు పెడతాడు మన వాడల పోటీ మొగలు గిన్నెలు పడుకో ఒకటే ఊరికి వచ్చుడు. ఆడలు కాదు మొగలే అవ నువ్వు ఎప్పినట్టు కదా భార్య సేవలు చేయని తీసుకొచ్చినా పాత కడి కొడలు వచ్చినా ఇక కడుగు దగ్గర తీసుకొచ్చి ఆడికి పోయి పదకొండు రోజులు మధ్యలో వేసినవా? మధ్యలో ఆ పని నేనుంటా వాళ్ళని రప్పి అన్నా. వాళ్ళు రప్పియావా? వాళ్ళ ముందన్నే చూపెట్టాలి. మా అత్తను మా మావను మా బామ్మారిని బామ్మారి భార్యను నా భార్య వాళ్ళ చెల్లెను వాళ్ళ పరిధిని వాళ్ళు రప్పియాలి. నేను ఆ మతలా మీద ఉంటా శంకర్ గారు తీసుకురా. తీసుకొస్తుంది నేను తీసుకురానా? శంకర బేడికి వెళ్ళిపోదామా? ఊరేనక
ఇద్దరు తలం కాస్తా నీ వయసు అక్కడ గాను దినవర్త మారింది పని లేకుండా నా ఈడికి అప్పుడు అట్లుండే ఇప్పుడు ఈడికి మళ్ళా ఈడికి తగ్గిన పడుతుంది ఓకే పోతుంది పని లేకుండా గట్టిగా మాట్లాడతాను అది కాడిపోయి శంకర అని పేరు పెడుతున్నావు అమ్మ మొత్తడు ఓ శంకరయ్య ఆయన పేరు శంకరయ్యనా శంకరయ్య అంటే శంకర అన్న ఒక్క తల్లికి పుట్టిదా కాటిబాబల శంకరయ్య బాబు నీకడ గమ్మ గమ్మ వాసన ఎవరి పెళ్ళాను మంచిగా గడ్డ గడ్డగా అన్న గడ్డ కాదన్నా మరి ఎట్లా అన్నా ఇగో ఎట్లా ఎందుకు వచ్చిన ఒక పని ఉండే వచ్చిన నీతో నీతో పని ఉండే నాతోనే పని అరే ఏ పని అంటే కొద్దిగా పని ఉండదు అయ్యా అట్లా పాలది అలా పాలది అలా తీస్తావా నువ్వు నేను ఆడదీస్తావా కాడిపోపల మందిరం పెద్దగా ఉంటది తెలియాలా పాత గోడల బేటికి రావాలి అది కూడా బేటీలకు అత్తే అడికి అసలంగా అక్కడ సామరదేవి ఉంటది ఆ సామరదేవిని పక్క పోయిన వండుకోలు పెట్టుకొని పట్టు రాసి పట్టు మీద మనం వండ పెడితే నీకేదంటే అది ఇస్తాం నీకు నేనా శామలదేవి ఆ శామలదేవి చక్కని తల్లి సదిగుడి మంత్రాలు ఆ శామలదేవితో నీ పాపం చేయాలి లేకపోతే నువ్వురా నువ్వు మనిషి కానీ నువ్వు నీ దగ్గర అంటదా నీతో కాదా నీ దగ్గర అంట నీతో కాదా కాదా పో నేను ఏమన్నా తీసుకుంటా పో చేయమన్నల పాప చేసిన వాళ్ళకి ఏం పాపం పాప ఆయన కొడితే నీతో లేకుండా నీ ఎవరైనా తీసుకుంటు నువ్వు నాకైతే ఇప్పటికైతే బంగారం ఇస్తా కదా బంగారం ఇచ్చాడు ఇస్తా నీకు ఇస్తా కదా పక్క పాయింటే కదా పక్క పాయింటే అట్లా పాపం చేసినట్టు నటి అంటే పాపం చేసినట్టు నటిస్తా ఇస్తేనే ఇస్తా కదా తీసుకున్నాను నేను తీసుకున్నాను తీసుకోమని గలగల 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 గ
వరుసది ఇస్తలేదు ఇప్పుడు ఆ శంకర్ గారు అనుకున్నాడు కదా, మరి నాకు డబ్బులు ఇస్తున్నా అదే శివన్లో పాపం శేషునికి ఏం పాపం అని ఆ పాపగారి వాడు 11 రోజులు వెనుక పట్టు వరిసి 11 రోజు నాడు వెనుక ఆ పిల్లలను పట్టు మీద వండబెట్టి మేక పిల్లలు కదా మత్త కొలిపినట్టు మత్త కొలిపి ఆ పిల్లతోనే పాపం చేసినట్టు మరి కాలే కాలేసుకొని అట్లా పాపం చేసినట్టు అనుకో. నేను చేసేప్పని నేను చేత నీ మాట చెప్పిందా? అగో ఆ పాప గారి వాడు వెనుక పాత గడిగోడలో 11 రోజుల పట్టు రాసిండు. పట్టు రాసి ఆ పిల్లలు వెనుకన వండబెట్టి ఆ తల్లి శ్యామలాదేవి సద్గుణ మంత్రాలు చక్కని తల్లి పాప పుణ్యం లేని పిల్ల. మరి ఆ బిడ్డ అక్కడ ఉన్నదా? ఈ కలవదత్యం అయ్యా మీ అత్తగారి పట్నం మాత్రావి హనుమాన కళ్యాణాలు అందరూ కదా అక్కడ కూడా ముట్టిన కదా ముళ్ళు అందుకుని గిరిగిన పరమాన్ని ఏమంటారు రాసి రాజునారు మూద మహారాజు ఏమని రాసిండు? మరి వసంతగిరి నగరం వెళ్ళే మా వసంతరాజు వసంతరాజు భార్య వసంతరాణి మరి బామ్మారి కనకసేన మరి చెల్లే లక్ష్మీదేవి మరదలు సత్యరాణి మరి తన సడ్డ కుడు మణికేంద్ర మహారాజు. మామా నీ బిడ్డ వీళ్ళకి పిల్లలో పిల్లలు అని ఇలా గౌరీ వ్రత కలుపుకుంటా ఈ గడియలు నువ్వు అత్తేనేమో నీకు నాకు చుట్టరికం. ఒకవేళ రాకపోతే ఇక నీకు నాకు జల సూత్కాలు వాసినట్టే అనుకోని బాబాగారు వాడు మన మన సిలికరావని మెడలవేసి సిలికరావని మెడలు వేసే వరకు ఆనాడు పరమాన పట్టుకొని సిలికరావని రెప్పలు కొట్టి వసంతగిరి నగరం వచ్చే వరకల్ వెనుక రాదు వసంతగిరి మాధవ అబ్బా నా బిడ్డ వినడు కానీ పిల్లలు పిల్లలు ఇంకా పిల్లల మీద ప్రేమ పోలేదా అనుకున్నాడు. మరి ఆ పాపకారి ముండి చేసిన కళ్యాణ పని ఏదో తెలియదు. ఆ భార్య ఎంబడి పెట్టుకొని మరి తన కొడుకును కోడలను మరి చిన్న బిడ్డను వాళ్ళని ఎంబడి పెట్టుకొని ఈ నరబోదన కూడా పోతాం ఇయ్యాల వెనుక నా బిడ్డ కానీ మాకేమున్నా అనుకున్నాడు వెనుక ఆ రాజు వసంతరాజు అందరూ బయలు వెళ్ళే రమ రమ మరి బిడ్డ ఏదయ్యే పండుగ అంటే మావా ఇక్కడ జాగలేదని మా అబ్బాయిలు సంపాదించేది ఎవడు పోత గడికోడలు ఉన్నాడు పురాణం 3 మందికి అందరికి ఎరుకున్నాలే అసలు తీరి అయితే ఊరాన 3 మంది అందరికి ఎరుకున్నాళ్ళం కాబట్టి ఊరాన 3 మంది వస్తారు మావా పాత గడిగూడలు పోదాం వాళ్ళందరు తీసుకొని పాత గడిగూడలకి వచ్చే వరకు వెనుకరు రాజు వసంతగిరి మారదు కళ్ళ రెండుగా చూసాడు. అరే బిడ్డ చూసాడు మరి నువ్వు పట్టు రాసి వాడు శంకర ఆయనకి వరక కన్న తండ్రి కళ్ళ చూపించి అంత పాపాత్తు ఉంటాడా అని అల్లుడా అంటే నరమూల మారదు అన్నాడు. మామా ఇలా మంచి మాట ఉన్నప్పుడు అయ్యో పాపం అంటావు రేపటి కల్లా మన ఇద్దరికి ఘర్షణ పడ్డనాడు
నా బిడ్డ తప్పని చేస్తా నా ఇంటి వంప పోయిన ఏకేమన్నా కాయపడవని మళ్ళీ నా విధంగా నిన్న మోపుతా. నువ్వు కన్న బిడ్డ కాబట్టి నీ కళ్ళతో చూసుకో మామ అని అప్పయ్య చెప్పిండు బయటపడ్డాడు. రాజు వసంతగిరి మనకు పెయి భగ్గం అన్నది ఇవాళ కన్నోని కళ్ళు చూపితనకి ఇంత పాపాత్రాల అనే కళావంతుడు శోభ చేసి నువ్వు తెలియదు ఆగ్రహమైన గోపాలిగా అని ఒక్క తను అన్నగానే శంకరయాడు ఎప్పుడు బయటికి వేండో ఆ బిడ్డ మీద చేసిన మత్తులు మరి ఆ పొగలన్నీ ఆ మత్తు పొగలు మొత్తం దూరం అయిపోయిన బిడ్డ తెలియకచ్చింది శ్యామలాది వచ్చి ఆ పిల్లలు కన్ను పొల పరిచి అందరు చూసారు కన్న తల్లి కనబడతాను కన్న తల్లి కనబడతాను కన్న తల్లి వారి బలగాలి కనబడ్డప్పుడు శ్యామలాది కన్న తల్లిని కళ్ళ చూసి నానా మీరు అందరు ఎప్పుడొచ్చారు బాబు అరే ఎప్పుడొచ్చారు బాబు అన్నప్పుడు నువ్వు కాడి బాబులు శంకరగా దగ్గర అన్నప్పుడు ఇవాళ నీ సిగ్గులేదే తెరవలేదే పిల్లలు పిల్లలు అని నాలుగున్నర మూడు మన ఎంబడి పడి ఇంత దూరం తీసుకొచ్చి ఎందుకు బతుకుతాను నీ బతుకు పాడుబడా అనుకున్నావా బాబు కట్టుకున్న భార్య అనుకున్నావా ఏ కన్నతన్న అయినా తెలిసి తెలియక బిడ్డలు తప్పు చేస్తే తల వంచుకొని పొయ్యిటల్లో చూసినావు కానీ నానా ముఖం పట్టుకొని పరాయి పక్కల కొంగు వరిసినప్పుడు వచ్చిన ముఖం చూడకుండా కన్నోడు తినగ